నవంబర్ 1వ తేదీ సకల పునీతుల మహోత్సవం. అన్ని కాలాలలోనూ స్థలాలలోనూ పుట్టి గిట్టి మోక్షంకు చేరిన పుణ్యాత్ములే ఈ పునీతులు. పునీతులు దేవుని ప్రణాళిక నుండి జీవము పోసుకున్న సజీవ శిల్పాలు. ఒక శిల్పం లేదా ఒక చిత్రపటంలో జీవం ఉట్టిపడుతుందని ఆనందాన్ని వ్యక్తం చేసే ఆ శిల్పికే, ఆ చిత్రకారునికే తెలుస్తుంది దాని యొక్క భావం. అలాగే పునీత జీవితాలను కొనియాడిన, వారి జీవన విధానం చూసి ఆశ్చర్యపడిన, అవన్నీ కూడా వాటి చిత్రకారుడైన ఆ సర్వేశ్వరునికి మాత్రమే తెలుస్తుంది. మనలాంటి సాధారణ మానవులు మాత్రమే క్రీస్తులో జ్ఞానస్థానం పొంది క్రైస్తవ జీవిత పరమార్థాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని దాని ప్రకారం జీవించి సైతాను శోధనలను ప్రార్థన శక్తితో ఎదిరించి ఈ లోక ఆశలను జయించి ధన్యమరణం పొంది తిరిగి పరలోకంలో జన్మించిన పుణ్యాత్ములే ఈ పునీతులు. దేవుని పట్ల వారికున్న ప్రేమ, అనురాగం, విశ్వాసం వారిని పునీతులను చేసింది. ఈనాడు యావత్ విశ్వశ్రీ సభ సకల పునీతుల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కొనియాడుతూ ఉన్నది. ఈ మేరకు కొన్ని విషయములను